టైమ్స్ ఆధ్వర్యంలో వాల్టైర్ ప్రీమియర్ లీగ్ పేరిట సీజన్ 1 క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం అభినందనీయమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి చోడే పట్టాభిరామ్ అన్నారు. ఎంపీపీ కాలనీ ఏఎస్ రాజా మైదానంలో ఈ నెల 15 వరకు 3 రోజుల పాటు జరగనున్న క్రికెట్ టోర్నమెంట్ ను శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఫిల్మ్ సెన్సార్ బోర్డు మాజీ సభ్యులు జీవి రామచంద్రారావు మాట్లాడుతూ పెదవలతీరులోని యువత క్రీడా స్ఫూర్తితో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ విశాఖ పార్లమెంట్ ఉపాధ్యక్షులు బైరెడ్డి పోతన్రెడ్డి, హనీ గ్రూప్ అధినేత ఓబుల్ రెడ్డి, 17వ వార్డు టీడీపీ అధ్యక్షులు కాల శంకర్ తదితరులు పాల్గొన్నారు. మరి ఇక్కడ ఏఎస్ రాజా గ్రౌండ్ లో ఒక క్రికెట్ టోర్నమెంట్ అనేది ఈరోజు మొదలైపోతుంది. మరి గల్లీ ఫ్రెండ్స్, పెదవాల్తీర్ గ్రామానికి చెందిన గల్లీ ఫ్రెండ్స్ వారి ఆధ్వర్యంలో మరి వాల్టైర్ ప్రీమియర్ లీగ్ అని క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతూ ఉంది. దానికి 8 టీములు పాల్గొంటున్నాయి ఇందులో. మరి ఈరోజు దీనికి స్పాన్సరర్గా మరి మన రామచంద్రరావు గారు, అలాగే మన హనీ గ్రూప్ ఓబుల్ రెడ్డి గారు, వీళ్ళిద్దరూ కూడా దీన్ని స్పాన్సర్ చేయటం, మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నడిపించడానికి వారి ఆర్థికంగా కానీ వాళ్ళ చేదోడు వాదోడుగా అండగా ఉండి ఈ కుర్రాళ్ళందరినీ ప్రోత్సహించి మరి ఈ యువకులందరినీ కూడా ఈ గేమ్లు ముందుకెళ్ళేటట్టు మరి ఇట్లాంటి యువరక్తాన్ని ప్రోత్సహించి క్రీడా స్ఫూర్తితో వీళ్ళిద్దరూ ముందుకు వచ్చినట్టు వారికి ధన్యవాదాలు. నిర్వహిస్తున్నటువంటి యూత్ నిర్వహిస్తున్నటువంటి వాల్టైర్ ప్రీమియం లీగల్ పోటీలు ఈ ఏఎస్ రాజ గ్రౌండ్లో నిర్వహించడం చాలా ఆనందకరంగా ఉంది. ఈరోజు మొదలుకొని ఆదివారం ఫైనల్స్ జరుగుతున్నాయి. ఈ ఆదివారం ఫైనల్స్లో బహుమతులు విన్నర్స్కి రన్నర్స్కి ఇవ్వబడడం జరుగుతుంది.